So, 1 minus of omega plus omega square whole cube will be one of the secret manik two sums involved in the inglow. So, first one sutta. So, mundi imichar maniki 1 minus of omega plus omega square whole cube anade. Aitha manik oka vishayam telusu kada 1 plus omega square is 0 avutundi. Okay. Atlane, so ikkada manam minus of omega plus omega square nante manam em rasukochu minus of omega plus omega 1 minus of omega plus omega square lo manam em cheddam ante minus of omega idi minus of omega avutundi minus of omega whole cube avutundi okay na so deenni ganaka manam substitute chesukunte 1 can be written as like that and tarvata ikkada minus omega ento avutundi minus of 2 omega whole cube avutundi 2 cube ante meeku telusu 8 atlane manaki omega cube value ento ostundi 1 ostundi so 8 into 1 cube ante so which is equal to minus of 8 avutundi minus of 2 cube kabatti omega cube is equal to minus of 8 okay ఎందుకని సిన్స్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి కండిషన్ మనం బేస్ చేసుకొని తర్వాత ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1 బేస్ చేసుకొని మనం సమ్ చేసాము అట్లానే బి బిట్ చూద్దాము 1 మైనస్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 ఈజ్ 9 అని మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్ ఈ రెండు తీసుకుందాము ఈ రెండు తీసుకొని ప్రూవ్ చేద్దాము సో క్యాలిక్యులేట్ చేద్దాము 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ కానీ రాసుకోవచ్చు సో 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఇంటూ 1 అని రాసుకుందాం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకుందాం ఎందుకని మనకు ఒమేగా క్యూబ్ అంటే 1 అని తెలుసు కాబట్టి 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 క్యూబ్ ఇంటూ ఒమేగా ఈక్వల్ 1 మైనస్ ఒమేగా అవుతుంది అట్లానే 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 8 అని తీసుకుందాం ఇది కూడా 4 టూస్ 8 లాగా రాసుకుందాము ఆర్ 6 టూస్ 1 మైనస్ ఆఫ్ దీన్ని కూడా ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్గా రాసుకుందాము దీన్ని అప్పుడు ఏమవుతుంది 3 టూస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్గా రాసుకుందాం కాబట్టి 1 మైనస్ ఆఫ్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుందాం మొత్తం టోటల్ ప్రొడక్ట్ చేస్తే 1 మైనస్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 8 సో ఆల్రెడీ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 అంటే ఇక్కడ మనకేమొచ్చింది విచ్ ఇంప్లైస్ 1 మైనస్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4 అంటే 1 మైనస్ ఒమేగా అట్లానే 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 8 అంటే 1 మైనస్ ఒమేగా స్క్వేర్ కాబట్టి ఇదేమో 1 మైనస్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ మొత్తం కూడా 2 టైమ్స్ ఉన్నాయి అవునా సో మనం కనుక దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ అవుతుంది సో మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈస్ 0 అవుతుంది అవునా సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కామన్ తీసుకుందాము 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఓకే 1 ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఒమేగా క్యూబ్ అంటే 1 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఒమేగా క్యూబ్ ఈస్ 1 సో 2 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 2 మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1 ఓకే 2 ప్లస్ 1 ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 3 స్క్వేర్ అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 9 సో దేర్ ఫోర్ మన ఆన్సర్
9 అని ప్రూవ్ చేయాలి, 9 అని ప్రూవ్ చేసుకున్నాం. 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 4ని 1 మైనస్ ఆఫ్ ఒమేగా రాసుకున్నాం. 1 మైనస్ ఆఫ్ ఒమేగా పవర్ 8ని 6 ప్లస్ 2 8 అవుతుంది కాబట్టి ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకుని ఇంటూ ఒమేగా స్క్వేర్ రాసుకున్నాం. ఒమేగా క్యూబ్ వాల్యూ మనకు తెలుసు 1 అని, సో 1 మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇదంతా కూడా మనం ప్రొడక్ట్ చేయాలి ఈ రెండు, అట్లానే ఈ రెండింటినేమో 1 మైనస్ ఒమేగా ఒమేగా స్క్వేర్ వచ్చింది. సో 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా, 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో వీటిని అన్నింటినీ మనం సింప్లిఫై చేసి మైనస్ని కామన్ తీసుకున్నాం. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఇక్కడ మైనస్ 1, 2 1 ప్లస్ 1 2 అయిపోయింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఓకే.